హాయ్ అండి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీదుగా శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడండి కురుక్షేత్ర సంగ్రామ సమయంలో యుద్ధం చేయడానికి అర్జునుడు విరిచినప్పుడు భయం పడుతూ ఉంటే అందరూ తన వాళ్ళే అనే భ్రమలో మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడు భగవద్గీత అంటే గీతని అర్జునుడికి బోధించాడండి అదే మనకి భగవద్గీత ఈ భగవద్గీత మన భారతీయులందరికీ ప్రమాణ గ్రంథం అండి ఎంతో పూజనీయమైనటువంటి పవిత్ర గ్రంథం ప్రతి ఇంట ఉండాల్సినటువంటి గ్రంథం పెద్ద చిన్న ముసిలి అనేటువంటి భేదం లేకుండా ఎవ్వరైనా సరే వినడానికి చదవడానికి అనువైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత అటువంటి గీతకు సంబంధించినవి మహాభారత యుద్ధానికి సంబంధించినవి కొన్ని ఇందులో ఈ వీడియో అండి ఈ ఈరోజు అటువంటి పవిత్రమైన భగవద్గీతలోంచి కొన్ని నిష్కామ కర్మ అని దేన్ని అంటారు కొంత ఆచరించి మధ్యలో వదిలివేసినను నిష్ఫలం కానిటువంటి కర్మని నిష్కామ కర్మ అని అంటారు మనిషికి దేని ఎందు అధికారం కలదు కర్మలు చేయటం ఎందు మాత్రమే మనిషికి అధికారం ఉందండి ఫలం ఆశించడం మాత్రం లేదు అంటే మన వంతు చేయటం వరకే దాని మీద వచ్చే ఫలం కోసం ఆశించకూడదు ఇక భీముడి యొక్క శంఖం పేరు పౌండ్రకం ధర్మరాజు శంఖం పేరు అనంత విజయం నకులుడు శంఖం పేరు సుఘోషం సహదేవుడు శంఖం పేరు మణిపుష్పకం అర్జునుని శంఖం పేరు దేవదత్తము శ్రీకృష్ణుని యొక్క శంఖం పేరు పాంచజన్యము అర్జునుని ధనస్సు పేరేంటి గాండేవము జీవునికి ఈ శరీరం నందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పాడు ఒకటి బాల్యము రెండు కౌమార్యము మూడు యవ్వనము నాలుగు వార్ధక్యము దాంతోటే దేహంధర ప్రాప్తి అయిపోతుంది నాలుగో దశ వార్ధక్యము నదులలో తాను ఎవరినని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు గంగా నది నేనే అని చెప్పాడు ఆత్మ ఎట్టిది నాశన రహితమైనది దీనికి మరణం అనేది లేదు అంతే ఆత్మకు నాశనం లేదు శరీరానికి మాత్రమే నాశనం అన్నమాట ఆయుధాలలో తాను ఏ ఆయుధంని శ్రీకృష్ణుడు చెప్పాడు వజ్రాయుధం అంటే శ్రీకృష్ణుడు మహాభారత సంగ్రామంలో మొదటి రోజున పాండవుల యుద్ధ వ్యూహం పేరేమిటి వజ్ర వ్యూహము గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామంలో మొదటి రోజున కౌరవులకు సేనాపతిగా ఎవరు నిలిచున్నారు భీష్ముడు సర్పముల్లో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్తాడు వాసుకి అనేక తలలు గల నాగుల్లో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పాడు అనంతుడు భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి అర్జున విషాద యోగము ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన యోగం ప్రత్యక్షంగా వర్ణించబడినది పదకొండవ అధ్యాయంలో క్షేత్రక్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ విభాగ యోగమైన పదమూడవ అధ్యాయంలో జ్ఞానగుణములు మొత్తం ఎన్నని చెప్పబడ్డాయి ఇరవై శ్రీకృష్ణ భగవాన్ నుంచే దైవ గుణములు ఎన్నని పేర్కొనబడిను ఇరవై ఆరు భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడు ఎవరు సంజయుడు భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించను కురుక్షేత్ర సంగ్రామ సమయంలో భగవద్ భగవద్గీత బోధించిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమైన కౌరవులకు పాండవులకు మహారథుడు మహారథుడు అని ఎవరినంటారు మహాభారత యుద్ధం అంటే కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్ధరథులు అతిరథులు సమరథులు మహారథులుగా విభజన చేస్తారు అందులో మహారథుడు అంటే తనను సారథిని గుర్రాలని కాపాడుకుంటూ పదకొండు వేల మంది యోధులతో యుద్ధం చేసేవాన్ని మహారథుడు అంటారు సేనానాయకుల్లో తాను శ్రీకృష్ణుడు చెప్పాడు కుమారస్వామిని అని చెప్పాడు భగవద్గీత ఎందు వ్యాసుని చేత ఎన్ని ఛందస్సులు వాడబడినవి అవి ఐదు అనిష్ట ఇంద్రవ్రజ ఉపేంద్రవ్రజ ఉపజాతి విపరీత పూర్వ భగవద్గీతలో అర్జునుడికి వాడబడిన మూడు నామాలు ధనంజయ పార్థ కిరీటి ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయము ప్రత్యక్షంగా వివరించిన వాళ్ళు ఎవరు సంజయుడు భగవద్గీత ఏ వేదంలోనిది పంచమవేదం మహాభారతం భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల తరపున యుద్ధ వ్యూహరచన చేసిన వారు ఎవరు దృష్టజ్యుమ్నుడు గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామం మొదటి రోజున కౌరవులకు సేనాపతిగా ఎవరు ఉన్నారు భీష్ముడు పరబ్రహ్మమునకు ఎన్ని పేర్లు ఓం తత్ సత్ సంజయుడు ఎవరి అనుగ్రహం వలన గీతా సంవాదమును నేరుగా వినగలిగాడు వేదభ్యాసుని వలన ఇవి మనకి భగవద్గీతలోనివి మహాభారత సంగ్రామంలోని వినండి ఇవి తప్పకుండా వినండి